గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. రోజు రొటీన్ కూరలు తిని తిని విసిగిపోయిన పిల్లలకు ఈసారి శనగపప్పు మసాలా కర్రీ చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు లేదా చిన్న గ్లాసు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. ఒక గంట నానితే సరిపోతుంది. ఆ సమయం లేకపోతే కుక్కర్లో వేసి ఒక విజిల్ ఇప్పిస్తే సరిపోతుంది. కుక్కర్లో తగినంత నూనె వేయాలి. జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లి ముక్కలు వేయాలి. పసుపు వేయాలి. అందుబాటులో ఉంటే అరకప్పు బీన్స్ ముక్కలు వేస్తే కూర రుచిగా ఉంటుంది. పావు కప్పు పచ్చి బఠానీ గింజలు వేయాలి. ఒక చిన్న సొరకాయ ముక్క సన్నగా కట్ చేసినవి వేయాలి. ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను. స్పైసీగా తినేవారు మరో స్పూన్ కారం పొడి వేసుకోవచ్చు. రెండు కట్టల పాలకూర శుభ్రపరిచి సన్నగా తరిగినది వేయాలి. నానబెట్టిన శనగపప్పు వేయాలి. రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసిన ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. మూత పెట్టి ఒక విజిల్ ఇప్పించాలి. మూత తీశాక 2 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే నీరంతా ఆవిరైపోతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి. కొత్తిమీర చల్లాలి. కూర దగ్గరికి వచ్చాక దింపేయాలి. రుచికరమైన శనగపప్పు కూర రెడీ అయింది కదా. ఇది అన్నం చపాతీలోనికి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇటువంటి ఈజీ, టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్.